తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నిరుద్యోగ యువతకు న్యాయం జరగలేదని మైష్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ అన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని వారు కాంగ్రెస్ కే ముగ్గు చూపుతున్నారని తెలిపారు. అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బయటికి తీసిన జైలుకు పంపుతామని అంటున్న కేఎల్ఆర్ తో మా ప్రతినిధి లావణ్య ఫేస్ టు ఫేస్. అంతా ఉన్నారు మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ గారు. సార్, చెప్పండి, ఇక్కడ ప్రచారాలు ఎలా సాగుతున్నాయి? ప్రచారం బ్రహ్మాండంగా ఉందమ్మా. అంటే పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? మహిళల నుంచి కానివ్వండి, యూనిట్ కానివ్వండి, స్పాంటేనియస్ రియాక్షన్. యువకులు ముఖ్యంగా మోసపోయారు. యువకులే జెండా పట్టిన వాళ్ళు, బూట్లో కూర్చున్న వాళ్ళు, ఇంటి పెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు కూర్చున్న వాళ్ళు, అమ్మాయిలు కూర్చున్న సో వాళ్ళు అగ్రెసివ్గా ముందుకొస్తుంది. కనుక మొత్తం పోలరైజేషన్, ఫాస్ట్గా పోలరైజేషన్ కాంగ్రెస్ వైపుకి జరుగుతాం. సార్, ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా టైట్గా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎవరు తప్పకుండా మీరు వస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా సార్? సీ, నేను తప్పకుండా వస్తున్నాను. ఎందుకంటే ఒక మోసకార్యమే. సో రెండోది, కాంగ్రెస్లో గెలిచి మోసం చేసింది కనుక, మోసకారి అని ముద్రపడింది కనుక ఆమెకు ఓట్లేసే పరిస్థితి లేదు. తర్వాత ముఖ్యంగా బీజేపీ అక్కడక్కడ కనబడ్డా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాదు అనేది 100% మంది ఒప్పుకుంటున్నారు. బీజేపీ కోటేస్తే లాభం లేదు, అది వేస్ట్ అవుతుంది అనే నమ్మకం అందరికీ కలిగింది. మహేశ్వరం కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట అంటున్నారు, మీరు ఇది ప్రూవ్ చేసుకుంటారా ఈసారి? సీ, ఇది మొదల నుంచి కూడా ఇది కాంగ్రెస్ అభిమానం ఉన్న, ప్రో కాంగ్రెస్ ఉన్న కాన్సెన్స్ ఇది. ఎందుకంటే ఇందులో 500,000 మంది ఉంటే 400,000 మంది ఇంచుమించుగా మైగ్రెంట్స్ ఉన్నారు. ఈ మైగ్రెంట్స్ అంతా నల్గొండ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన మైగ్రేట్స్ కనుక వీళ్ళు కాంగ్రెస్ ఫేవర్లోనే ఓట్లేస్తున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేస్ బాగా కబ్జా చేస్తున్నట్టు ఆరోపణ ఉంది సార్, మరి దీనికి మీ స్పందన ఏంటి? సి, మేము ఇంతకు మొదలు కూడా అనౌన్స్ చేశాను, సమస్య లేని మనిషి కుటుంబం కాన్సెన్స్గా మారుస్తా. అందులో ప్రధాన సమస్య మాఫియా, ల్యాండ్ మాఫియాలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఈ మాఫియా నాయకులను అందరినీ కూడా పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టించేస్తాం. తర్వాత ఈ సబితాకి అగెనిస్ట్గా మా గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా ఎంక్వైరీలు కండక్ట్ చేపిస్తాం. ఆమె కొడుకు చేస్తున్న దౌర్జన్యాలను అండి బయటకు తీస్తాం. ఒక్కొక్క దగ్గర ఎన్ని కోట్లు అయితే కుంభకోణాలు జరిగాయో అవన్నీ ఓపెన్ చేసి సబితను జైలుకు పంపించేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియదు. మహేశ్వరం ప్రజలకు మీరు ఇస్తున్న కాన్ఫిడెంట్ ఏంటి సార్? ఎలాంటి ఛాలెంజ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రామిసెస్ చేస్తున్నారు? సీ, ముఖ్యంగా ప్రశాంత జీవితం ముఖ్యం. ఈ విభజించు పాలించు అనే దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మతాల మధ్యన విభజన చేస్తున్న దాన్ని, బీజేపీని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా జీవించడం, తర్వాత అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకటం. సో ముఖ్యంగా ప్రతి యువకుడు కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ముఖ్యం మాకు అంటున్నారు కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపటమే కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రెండు, మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే లెవెల్కి మీరు ఎదగాలి అనే ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ప్రోత్సహించడం వల్లనే సాధ్యమని నేను భావిస్తాను. ఈ ట్యాక్స్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్మెంట్ విషయంలో కానీ మీరు ఏమైనా న్యాయం చేస్తారా? సీ, ముఖ్యంగా 5 అంతస్తుల బిల్డింగ్లు, 6 అంతస్తుల బిల్డింగ్లు కట్టి అందులో ముసలోళ్ళని పోయి పైన ఉండమంటే అది జరిగేది కాదు, అది సక్సెస్ కాదు, అది ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది. సో మేము అందుకే ఏమంటున్నామంటే, ప్రతి ఇంటి లేని కుటుంబానికి ప్రతి ఒక్క ప్లాట్ ఇస్తాం, కట్టుకోవటానికి డబ్బులు ఇస్తాం. మీరు కట్టుకోలేని పరిస్థితిలో మేము కట్టిస్తాం, అది కూడా సింగిల్ ఫ్లోరు ఇండ్లు కట్టిస్తాం. ఈ ఫ్లోర్లు కడితే వాళ్ళు, అది ఈ బీద ప్రజలు ముఖ్యంగా ఉండటానికి, వాళ్ళకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కనుక అది సరి అయింది కాదని మేము భావిస్తున్నాం. కనుక అందరికీ ఇండ్లు, వాళ్ళు ఉన్న దగ్గరనే ఇండ్లు, వాళ్ళ ఊర్లోనే ఇండ్లు అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రామిస్ చేసిన 6 పథకాలు మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు జనాలకి? సీ, ఇందులో 6 పథకాలలో ఇది పూర్ పీపుల్కే ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నాయి. ధనవంతులు అనేటి వాళ్ళకందరికీ, వాళ్ళకి ఈ ట్రాఫిక్ సమస్యను తొలగించడము, ఈ వాళ్ళకి ప్రధాన సమస్య ఏదైతే పొల్యూషన్ సమస్య ఉందో, ఈ రెండింటిని రెగ్యులేట్ చేస్తే ఈ మన డబ్బున్న వాళ్ళు కానీ, మామూలు రిచ్ పీపుల్ అందరూ కూడా, మామూలు గ్రామం జనానికి పట్టి పీడిస్తున్న సమస్యల విపరీతమైన ధరలు పెరగటం. గ్యాస్ సిలిండర్ 400 ఇస్తుంటే మేము 1200 అయింది. ఇది మోడీ అండ్ కేసీఆర్కు సంబంధించింది కనుక వీళ్ళిద్దరిని శిక్షించాలని జనం కోరుకుంటున్నారు. సే, ధరలు పెరగకుండా చూడటం, ప్రతి బీద వ్యక్తికి అందుబాటులో అన్ని వస్తువులు ఉండేటట్టుగా చేయటం అనేది ప్రధానంగా చూస్తాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ మూడు ప్రధాన అంశాలుగా మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. కేఎల్ఆర్ గారు వస్తే తప్పకుండా ప్రజలకు అన్ని విషయాల్లో ప్రామిసెస్ చేసిన 6 పథకాలని ఫుల్ఫిల్ చేద్దాం అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరం కేఎల్ఆర్ గారు. మరి చూద్దాము. సిటీ కెమెరామెన్ కృష్ణతో లావణ్య, సిటీ విజన్.